సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నామని సర్వజనిక గణేష్ మండలి నిర్వాహకులు పంటు గణేష్ తెలిపారు. మద్యం కేసులో తిహార్ జైలుకు వెళ్లిన కవిత 166 రోజుల తర్వాత ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ కు చేరుకోవడంతో ఎయిర్పోర్ట్ లో బీఆర్ఎస్ శ్రేణులు కవితకు ఘన స్వాగతం పలికారు. జైలు నుండి ఇంటికి వచ్చిన కవితకు బంజారాయిల్స్ లో తన నివాసం ఎదుట దిష్టి తీసి కవితను కుటుంబ సభ్యులు ఇంట్లోకి ఘనంగా స్వాగతం పలికారు. రాఖీ పండగ సమయంలో తిహార్ జైల్లో ఉన్న కవిత సోదరుడు కేటర్కు రాఖీ కట్టనందుకు జైలు నుండి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కేటర్కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మాక్లూరు మండలంలోని మాణిక్ బండా జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఘనంగా క్రీడా దినోత్సవంను హెచ్ఎం నిర్వహించారు. నగరంలోని ఉన్న డంపింగ్ యార్డ్లో చెత్త పూర్తిగా నిండిపోవడంతో తన వంతుగా డంపింగ్ యార్డ్లో ప్రత్యేక వసతులతో తయారు చేసి తడి పొడి చెత్తతో ఎరువులు తయారు చేసేందుకు చర్యలు చేపట్టారు శానిటర్ ఇన్స్పెక్టర్ ప్రభుదాస్. అరుదైన రైతులందరికీ రుణమాఫీ వచ్చే విధంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రోడ్డు భవనాల అతిథి గృహంలో అధికారులతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి ఆదేశించారు. ఈరోజు రూరల్ నియోజకవర్గంలో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కార్యాలయంలో పంపిణీ చేస్తారని వారి సిబ్బంది తెలిపారు.